దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మార్కు చదువుకుందాం సువార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చనాలు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన గలవారై ఉన్నారా మీరు కనులుండవు చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకునరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరి అని వారిని అడిగను ఇరవై ఒకటి అందుకు ఆయన ఇంకనూ గ్రహింపకున్నారా అని అనేను మాట ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి సకలాశీర్వాదాల మూల కారణభూతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం నీకు వందనాలు స్థుతి స్తోత్రము ప్రభావము చెల్లిస్తున్నాం ఈ కడవరి కాలములో మీరు త్వరగా తిరిగి భూమి భూమి మీదికి ఈ భూమికి రారాజుగా ఈ భూమి మీదకి రానై ఉన్నటువంటి శుభ దినాలలో నీరాక సూచనలుగా అనేకమైనటువంటి బాధాకరమైన సంఘటనలు కూడా జరుగుతున్నటువంటి ఈ దినాలలో ఈ సభలు జరగడానికి మీరు సెలవిచ్చినారు తలంపు బుట్టించారు అనుకూలింప చేశారు జరిగిస్తున్నారు నీకు స్తోత్రం నువ్వు త్వరగా రానయి ఉన్నావు రాజ్యం స్థాపించనయి ఉన్నావు దానికి ముందుగా అల్లకల్లోల భరితంగా ఉంది ప్రపంచం నాయన ఎల్లకల్లోల మధ్యలో మా హృదయాలకు శాంతి సమాధానం దండి మా కుటుంబాలకు శాంతి సమాధానం ఇవ్వండి మా దేశానికి సమాధానం ఇవ్వండి మా దేశమున ఆశీర్వదించండి భారతదేశాన్ని ప్రపంచానికి అగ్రరాజ్యంగా చేయమని త్రికరణ శుద్ధిగా వేడుకుంటున్నాము తండ్రి పరిశుద్ధ ప్రభువ మా దేశములో ఉన్నటువంటి మా సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము పరిరక్షించుకుంటూనే మూఢత్వాన్ని మాత్రం కడిగి వేసుకొని ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి అనుసరణీయమైన మాదిరిగా అందరూ ఆచరించదగినటువంటి అనుసరించదగినటువంటి మార్గదర్శక దేశంగా మా దేశాన్ని తయారు చేయండి మా దేశంలో కులతత్వాన్ని పారద్రోలండి మతోన్మాదాన్ని పార పారద్రోలండి మహిళా వివక్షతను లింగ వివక్షతను మహిళల మీద అణిచివేతను పారద్రోలండి మూఢనమ్మకాలను పారద్రోలండి భారతదేశస్తులందరూ ఏక కుటుంబంగా మారిపోగలగడానికి అందరి హృదయాల్లో ప్రేమ నింపండి కులం అనే మూఢనమ్మకాన్ని కాల్చివేయండి తండ్రి స్వామి నీకు వందనాలు ఈ మార్కు సువార్త మహాసభలు మూడు దినాలు అద్భుతంగా నిర్విఘ్నంగా ఆశ్చర్యకరంగా మీరే నిర్వహించి ఈ ఆఖరి సభకు మము నడిపించినాము నీకు స్తోత్రం రేపు ఆదివారము స్వామి మేమందరము మామ గృహాలకు సంఘాలకు పొలాలకు వెళ్ళాలి కాలాతీతం అయిపోయింది స్వల్ప సమయములోనే నీ చిత్తమును మేము గ్రహించగలుగునట్లు మీరే నీ అనంత జ్ఞానము చేత నాతో మాతో మాట్లాడమని అద్భుతములు చేయమని యేసు ఘననామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా ప్రభువైన యేసు తన సమకాలీనులైనటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు పద్దెనిమిదవ వచ్చనంలో మీరు కన్నులు ఉండియూ చూడరా కళ్ళు మీకున్నాయి కానీ మీరు చూడరా చూడలేకపోతున్నారేమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు కన్నులు ఉండి చూడకపోవడం కన్నులు ఉండి కూడా చూడకపోవడం ఈ సమాజంలోని రుగ్మతలన్నిటికీ కారణం కన్నులుండి చూడకపోవడమే మూఢనమ్మకాలకు కారణం కన్నులుండి చూడకపోవడమే అసమానతలకు కారణం కన్నులుండి చూడకపోవడమే భక్తిహీనతకు కారణం దుర్మార్గాలన్నిటికీ కారణం ఆధ్యాత్మిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ కళ్ళ ముందు కనపడే వాస్తవాన్ని చూడలేకపోవడమే అన్ని అన్యాయాలకు కారణం కళ్ళున్నా ఎందుకు చూడరు కళ్ళు లేని వాళ్ళు చూడలేదంటే ఒక అర్థం ఉంది అంధులు పాపం కన్నులు లేని వారు చూడలేకపోయారంటే జాలి పడవచ్చు వాళ్ళ మీద కానీ కళ్ళు ఉన్నాయి కానీ చూడటం లేదు ఎందుకు చూడడం లేదు ఇది కోటి వరహాల ప్రశ్న కళ్ళ ముందు ఒక వాస్తవాన్ని తెచ్చి నిలబెట్టినా సరే చూడ్డానికి ఇష్టపడకుండా కళ్ళు మూసుకుంటారు అన్ని రంగాలకు ఈ మాట వర్తిస్తుంది అన్ని రంగాలలో ఈ సూత్రం ఎలా నెరవేరుతుందో కళ్ళు ఉండి చూడలేకపోవడం కళ్ళ ముందుకు వస్తువు వచ్చినా సరే చూడ్డానికి కళ్ళు ఉన్నా కూడా చూడలేకపోవడం అనేది అన్ని రంగాలలో జాతిని ఎలా నాశనం చేస్తుందో చెప్పాలంటే కొండవీడి చాంతాడంత ప్రసంగం అవుతుంది ఎందుకు చూడరు కళ్ళున్నా ఎందుకు చూడరు చూడ్డానికి ఇష్టం లేక చూడరు న్యాయము ఇష్టం లేక చూడరు వాస్తవాలు ఇష్టం లేక చూడరు సత్యం ఇష్టం లేక చూడరు సత్యాన్ని చూడకపోవడంలోనే వీడికేదో ఆనందం ఉంది కనుక చూడడు సత్యాన్ని నమ్మకపోతేనే వీడికి కిరీటం దక్కుతుంది కనుక చూడడు సత్యాన్ని చూస్తే అందరితో సమానం అయిపోతానేమో నన్ను చూడడు వీడు తెచ్చిపెట్టుకున్న లేనిపోని గొప్పలు ఊహాజనితమైన గొప్పతనాలు అన్ని గాలికి ఎగిరిపోతాయేమోనని వాస్తవాలను చూడడు అన్ని రంగాలలో ఇది అన్యాయం జరుగుతుంది అన్ని మతాలలో ఇదే అన్యాయం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో కూడా ఇదే అన్యాయం జరుగుతుంది సాధారణ భారతీయ సమాజాన్ని గురించి ఒక మాట మాట్లాడతాము కళ్ళ ముందు కనబడుతూ ఉన్నా కూడా కావాలని చూడకుండా కళ్ళు మూసుకుంటున్నది ఈ జాతి ఒక ప్రశ్నకు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు వందల సంవత్సరాలుగా అడుగుతున్నాం ఈ ప్రశ్న ఎందరో మేధావులు అడిగారు సమాధానం రాదు ఏ పీఠాధిపతి సమాజా సమాధానం చెప్పడానికి పూనుకోడు అట్లీస్ట్ ట్రై చేయుడు ప్రయత్నం చేయుడు ఆ ప్రశ్న ఏంటో తెలుసా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే చాతుర్వర్ణ సమాజాలను బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్పుకున్న తరువాత ఆ నాలుగులో లేనటువంటి ఐదవ జాతి పంచమ జాతి ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది బ్రహ్మదేవుడు తలకాయ మొదలుకొని అరకాలు దాకా లెక్క చెప్పేశావు కదా అంటే బ్రహ్మకు సంబంధం లేకుండా గాల్లో నుంచి పుట్టారా దళితులు అంటరాని వాళ్ళు పంచములు చాతుర్వర్ణ సమాజం అనడం ఏంటి మళ్ళీ పంచములు అనడం ఏంటి ముందే లెక్క చెప్పాలి తలకాయ నుండి ఒకడు భుజాల నుంచి ఒకడు ఉదరము నుంచి ఒకడు పాదాల్లో నుంచి ఒకడు అని చెప్పేటప్పుడు మధ్యలో మోకాళ్ళ చెప్పల్లో నుంచి ఒకడు అని చెప్పాలి వీళ్ళు ముందు ఆలోచన కలిగిన వాళ్ళైతే తలకాయలో నుంచి బ్రహ్మడు భుజాల్లో క్షత్రియుడు ఉదరములో నుండి వైశ్యుడు మోకాళి చెప్పల్లో నుంచి శూద్రుడు అరకాళ్ళలో నుంచి దళితులు పుట్టారు అని చెప్పాలి కానీ అప్పుడు లేదు ఆ ఆలోచన లేదు నాలుగు వర్ణాలే ఉన్నాయి నాలుగు వర్ణాలే ఉన్నప్పుడు అంటరాని వారు అని ఎంచబడిన జాతి ఎలా పుట్టింది ఒకలో ఇద్దరు ఉంటే పోనీ మనం వదిలేసేవాళ్ళం దేశ జనాభాలో వాళ్ళు ముప్పై శాతం అంటే నూట ఇరవై కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు నూట ఇరవై కోట్ల జనాభా మన దేశంలో ఉన్నప్పుడు అంటరాన్ని వారుగా ఎంచబడిన వారు నలభై కోట్ల మంది దేశ జనాభాలో ఒక నలభై యాభై కోట్లు ఇప్పుడు నూట నలభై కోట్లు దాటింది మన దేశ జనాభా నూట ఇరవై కాదు దాదాపు నూట నలభై ఆరు కోట్లు నూట యాభై కోట్లకు దగ్గరకు వచ్చేసింది ఒకవేళ మరికొన్ని రోజుల్లో నూట యాభై కోట్లు అయిపోతుంది దేశ జనాభా అప్పుడు ముప్పై శాతం అంటే ఎంత దాదాపు యాభై కోట్లు ఎలా పుట్టారో ఏ పీఠాధిపతి చెప్పడు మరి ఎందుకండి వాళ్ళకు ఆ పీఠాధిపత్యం ఎందుకండి ఆ శాస్త్రాంగ నమస్కారాలు ఎందుకండి వాళ్ళకని వందల కోట్ల ఆస్తులు ఎందుకండి ఆ గౌరవాలు ఎందుకు చెప్పాలి కదా మరి మీరు జగద్గురువులు కదా జగత్తుకే గురువు అయినటువంటి మహానుభావుడా నా దేశ జనాభాలో ఓ యాభై కోట్ల మంది ఎలా పుట్టారో చెప్పు చెప్పరు ఎలా పుట్టారో తెలియదు కానీ వాళ్ళు అంటరాని వాళ్ళండి ఎలా పుట్టారో తెలియదు కానీ వాళ్ళు అంటారానివాళ్ళు సరే అంటరాని వాళ్ళలో మళ్ళీ రెండు వర్గాలు మాలలు మాదిగలు ఉన్నారు మాలలు మాదిగలు ఉంటే సప్త మహర్షులలో అగ్రభాగాన్ని అగ్రస్థానాన్ని ఉన్నవాడు వశిష్ట మహర్షి బ్రహ్మర్షి వశిష్ట మహర్షి ఆయన పెళ్లి చేసుకున్న స్త్రీ ఒక మాదిగ జాతిలో పుట్టినటువంటి స్త్రీ ప్రతి బ్రాహ్మడు కూడా పెళ్లి చేసిన తర్వాత నూతన వధూవర్లను నూతన దంపతులను బయటికి తీసుకొచ్చి అదిగో అరుంధతి నక్షత్రం చూడండి అని చూపిస్తాడు పట్టపగలైనా సరే అది చూసాను చూశాను అనాలి అరుంధతి నక్షత్రాన్ని చూపించకపోతే పెళ్ళి కంప్లీటే కాదు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలట చూపించేవాడు ఒక బ్రాహ్మడు చూసేవాళ్ళు కూడా అగ్రజాతి వాళ్ళు ఒక మాదిక స్త్రీని చూస్తే తప్ప వాళ్ళకు పెళ్ళి కంప్లీట్ కాదు అలాంటప్పుడు మరి మాదిక జాతిని మొత్తం కలుపుకోవచ్చు కదా ఆకాశంలో ఉన్న మాదిక స్త్రీని చూస్తే నీకు పుణ్యం వస్తుంది మీ ఊర్లో ఉన్న మాదిగని చూస్తే పాపం ఎలా వస్తుంది సమాధానం లేదు ఇంకెన్నిసార్లు అడగాలండి ఎన్ని వందల సంవత్సరాలు అడగాలి ఎప్పటికి చెబుతారు మళ్ళీ మాలలు అంటరానోళ్ళు మళ్ళీ అందులో రెండు వర్గాలు ఎందుకు అంటరాని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక జాతిగా ఎందుకు లేరు అది ఇంకో పెద్ద ప్రశ్న దానికి నేను కుల వ్యవస్థ బండారు అని ఒక ప్రసంగంలో చెప్పాను ఎందుకు ఈ పరిస్థితి ఉందో నేను చెప్పాను భారతదేశ చరిత్రలో ఎవడు చెప్పనటువంటి తీసి సది నేను చెప్పాను మాల అంటే హారము సంస్కృతంలో హారము తెలుగులో మాల అగ్రహారం అన్న మాలపల్లి అన్న ఒకటి మాలలు ఒకప్పటి బ్రాహ్మణులు మాదిగలు ఒకప్పటి క్షత్రియులు అందుకే ఇప్పుడు విశారదన్ మహారాజు గారు ఊరూరు తిరిగి మాదిగ మహారాజుల పల్లె అని చెప్పి పెడుతున్నాడు ఆయన మాదిగాస్ ఆర్ క్షత్రియాస్ ఆల్ మాలాస్ ఆర్ బ్రాహ్మన్స్ ఇది తెలిసినవాడు గనుకనే రాఘవేంద్ర స్వామి దేశమంతటా సంచరించి రామాలయాలు కట్టించి మాలవాళ్లను దాసరులు మాల దాసరులు అని పూజారులుగా అర్చకులుగా నియమించాడు నా జాతి మీ జాతికి చేసిన ద్రోహం బాబు ఇది వీరు అర్చకులే వాస్తవానికి ఊరు బయటికి వెళ్ళగొట్టేశాం కనుక మీరే ఇప్పుడు రామాలయంలో అర్చనలు చేయండి అని మాలవాళ్లను పెట్టాడు అంటరాన్ని వాళ్లకు న్యాయం చేద్దామని ప్రయత్నించి రాఘవేంద్ర స్వామి మాలవాళ్లను ఎందుకు పూజారులుగా పెట్టాడు మాదిగలను ఎందుకు పెట్టలేదు ఎందుకంటే రాఘవేంద్ర స్వామి గారికి తెలుసు అర్చకత్వం చేసేవాళ్ళు మాలలే కానీ మాదిగలు కాదని మాదిగలు అనే మాట మాతంగులు అనే మాట యొక్క వికృతి మాతంగులు అనేవాళ్ళు క్షత్రియ జాతి శ్రీ కాళిదాసు మహాకవి ముందు మూఢుడు పుట్టుకతో చాలా బుద్ధిహీనుడు మూటుడు ఆయనకు అమ్మవారి దర్శనమైందట ఆదిపరాశక్తి దర్శనమైంది దర్శనమైనప్పుడు వెంటనే ఆయనకు అపారమైన విజ్ఞానము భాష కవిత్వం అనేది మొత్తం ఆయనకు వచ్చేసింది అప్పటికప్పుడే అమ్మవారి అనుగ్రహంతో ఆమెను లలితాదేవి స్తోత్రం అని ఆమెను చూసి కాళిదాసు మహాకవి స్తోత్రం చెప్పాడు అసువుగా ఇంటర్నెట్లో ఉంటుంది లలితాదేవి స్తోత్రం అని కాళిదాసు కాళిదాసు విరచితము లలితాదేవి స్తోత్రం ఉంటుంది మీరు చూడండి అందులో మూడుసార్లు మాతంగ కన్యాం మనసా స్మరామి అంటాడు ట్రాన్స్లేషన్ చూడండి ఇంటర్నెట్లోనే ఉందండి మాదిగవాణి కూతురా నా మనసారా నిన్ను స్మరిస్తాను అని ట్రాన్స్లేషన్ రాశారు ఆదిపరాశక్తి ఏమిటి మాతంగ కన్య ఏమిటి అంటే మాతంగులు అంటే క్షత్రియులు క్షత్రియుల యొక్క కూతురా అని అర్థం ఆమె క్షత్రియ కన్యక క్షత్రియులు బ్రాహ్మణులు వియమందటం మామూలే ఎందుకంటే అర్చక వర్గము రాజులకు సహకారంగా ఉంటే తప్ప రాజ్యం బలంగా ఉండదు రాజ్యం పటిష్టంగా ఉండదు కనుక బ్రాహ్మణులు క్షత్రియులు వియమంది రాజ్య వ్యవస్థను పటిష్టం చేసుకునే క్రమంలోనే ఒక క్షత్రియ కన్యకను బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠుడు పెళ్లి చేసుకున్నాడు ఏ జాతిలో అరుంధతి పుట్టిందో ఆ జాతిని తరువాతి కాలంలో అంటరాన్ని వాళ్ళుగా ఎంచారు అందుకే ఈనాటికి మాదిగ సోదరులు అరుంధతీయులు అని పిలువబడుతున్నారు ఇవాళ భారతదేశంలోని పీఠాధిపతులు అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను ఐదవ జాతి అని మీరు పిలుస్తున్న పంచమ జాతి ఎలా పుట్టిందో మీరు సబబుగా సమాధానమైన చెప్పాలి లేకపోతే నోరు మూసుకొని ఈ పంచపులను జాతిలో కలుపుకోవాలంతే నిజంగా జాతి క్షేమాన్ని కాంక్షించే రాజకీయ పార్టీ కానీ పరిపాలకుడు కానీ ఎవరైనా ఉంటే కుల వ్యవస్థను నిషేధించాలంతే గవర్నమెంట్ అప్లికేషన్ ఫారంలో నీ కులమేది అని అడగడం మానేయాలంతే నా కులం నీకెందుకురా మనిషిని నేను భారత భూమి మీద పుట్టాను నా అవసరాలు ఏంటో చూడు నేను ఓటర్ని ఈ గడ్డ మీద పుట్టాను నేను ఓటేస్తున్నాను నా అవసరాలు తీర్చడం నీ ధర్మం కుల మీద కడుగుతున్నావు కుల రహిత భారతదేశాన్ని నిర్మించమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో పిలుపునిచ్చాడు డెమాలిష్ దిస్ బ్లడ్ కాస్ట్ సిస్టమ్ బై ఎంకరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి పిలుపును పట్టించుకున్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను నేను అంబేద్కర్ ఏటంటే ఏప్రిల్ పద్నాలుగుపై దండేస రావడం కాదు ఆ మహానుభావుడి ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి నిజంగా ప్రజాక్షేమాన్ని కోరే దేశేమాన్ని కోరే ప్రభుత్వం ఏదైనా ఉంటే గింటే ఒకవేళ సేమ్ కాస్ట్లో పెళ్ళిళ్ళు నిషేధించాలి సేమ్ కాస్ట్లో ఎవడు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని చట్టం తీసుకురావాలి ఒక రెండు తరాలు గడిచేటప్పటికి కులం ఉండదు మీరు ఎవరండి అంటే మేము భారతీయులం అని చెప్పుకునే స్వర్ణయుగం వచ్చేస్తుంది మీ మిత్రులారా ఎందుకండి కులాలను పెంచి పోషిస్తారు కులం పేరిట నీకు సీట్ ఇచ్చిన కులం కులం పేరిట నీ జాతి పేరిట నీకు ఒక పదవి ఇచ్చిన సీట్ ఇచ్చిన అసలు కుట్ర ఏంటో తెలుసా మిగతా జాతి స్రవంతిలో నువ్వు కలవకుండా చేయటానికి నీకు ఒక సీట్ ఇచ్చి ఒక పదవి ఇచ్చి నువ్వు అంటరా నోటిరా అంటరా నోటివరా అని గుర్తు చేస్తూ ఉండటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎల్లకాలము రిజర్వేషన్లు ఉండాలని కోరుకోలేదు ఆయన ఒక పాతికేళ్ళు ఉంచండి తర్వాత తీసాడు అన్నారు కానీ ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు అంటరానోళ్ళు రానోళ్ళు అంటరాని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు మనకు అసలు కులం ఎందుకు కులం లేనటువంటి భారతదేశాన్ని నిర్మించమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపును పట్టించుకున్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నానే ఉంటే నా ముందుకు తీసుకురండి కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళు కలిగి నెత్తిన పోసుకుంటాను ఉన్నారు ఎవరైనా ఒక రెడ్డి రెడ్డినే చేసుకుంటాడు పుట్టే వాళ్ళని రెడ్లు అంటాడు బ్రాహ్మడు బ్రాహ్మణులని చేసుకుంటారు పుట్టే వాళ్ళని బ్రాహ్మలు అంటారు కాపు కాపునే చేసుకుంటారు పుట్టే వాళ్ళని కాపులు అంటారు కులం ఎప్పుడు పోతుంది వేరే కులంలో పెళ్లి చేసుకోండి మళ్ళీ వాళ్ళకి వేరే కులంలో పిల్లల్ని ఇవ్వండి చేసుకోండి నా కులం నశిస్తుంది జాతి ఏకమవుతుందన్నారు బాబాసాహెబ్ ఆయన పిలుపును సున్నిత మనస్సుతో త్రికరణ శుద్ధిగా యథార్థంగా గుండెల నిండుగా స్వీకరించి నేను మూడు వందల అరవై జంటలకు కులాంతర వివాహాలు చేశాను నేను చేశాను నా ఏడు కోట్లు ఖర్చు అయింది నా ఇల్లు కట్టుకోలేదు నేను ఇప్పటికి అద్దె ఇంట్లో ఉంటున్నాను ఏ రాజకీయ నాయకులు ఎందుకు చేయరండి రాజకీయ పార్టీలు ఎందుకు చేయు ప్రభుత్వాలు ఎందుకు చేయు కులాంతర వివాహాలు అంటారంతే కులాంతర వివాహం చేసుకుంటే మీకు ఇంత రాయితీలు ఇస్తాము ప్రోత్సాహక బహుమానాలు ఇస్తాము బహుమానాలు కాదు ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ ఇంట్లో కులాంతర వివాహాలు చేసి చూపెట్టారు నేను చెప్తున్నాను కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు సాధారణంగా ప్రేమ పక్షులై ఉంటారు లవ్ బర్డ్స్ వాళ్ళు ప్రేమించుకుంటారు కులం దాటి ఆకర్షణీయంగా ఆకర్షణ యవనస్తులు కనుక యువ తరంలో యవన ప్రాయంలో ఆకర్షణ ప్రేమించుకుంటారు ఇంక అలాంటప్పుడు తప్పదు కనుక పెళ్లి చేసుకుంటారు గవర్నమెంట్ వాళ్లకు సహకరిస్తుంది కానీ నూటికో కోటికో ఒకరు నూటికో కోటికో ఒకరు కులాంతర వివాహాలు చేసుకుంటా ఉంటే కుల వ్యవస్థ నశించదు అసలు సేమ్ కాస్ట్లో పెళ్ళి జరగకుండా చట్టం తీసుకురావాలి వరుడు ఏ కాస్టో వధువు ఇంకో కాస్ట్ కావాలి ఆ పుట్టే పిల్లలకు ఈ రెండు కాక మూడో కాస్ట్లో ఇవ్వాలి రెండు మూడు తరాలు అయ్యేసరికి మీరు అంటే మీరు రెడ్లా కమ్మ కాప మాల మాదిగంటే లేదు సార్ మేము భారతీయులు అండి ఆ ఏమి మాకు లేదండి అని చెప్పేస్తారు దేవుని స్తోత్రం అలాంటి అద్భుతమైనటువంటి భారతదేశం మన కళ్ళ ముందు మనం చూడాలి కానీ ఇవాళ పీఠాధిపతులకు తెలుసు కుల వ్యవస్థ అనేది ఒక పెద్ద అన్యాయం కుల వ్యవస్థ అనేది ఒక మూఢ నమ్మకం కుల వ్యవస్థ అనేది తర్కానికి విరుద్ధం హేతువుకు విరుద్ధం సైన్స్కు విరుద్ధం ఒక మాలను మాదిగను బ్రాహ్మణు క్షత్రియుణ్ణో ఎవన్నో ఒకరిని తీసుకుపోయి ప్యాథలాజికల్ ల్యాబొరేటరీకి తీసుకుపోయి వాడి నెత్తురు రక్తం అక్కడ శాంపుల్ ఇచ్చి సాయంత్రం వరకు వస్తాం సార్ ఈ రక్తం ఈ డోనరు ఏ క్యాస్టోడో చెప్పండి అంటే చెబుతారా ఈ రక్తం ఏ క్యాస్టో చెప్తారా ఏ గ్రూపో చెప్తాడు ఏ గ్రూపో చెప్పగలరు కానీ ఈ రక్తం ఒక బ్రాహ్మడిది ఒక మాల ఒక మాదిగా ఒక పద్మశాలి వశ చెప్పలేరు రక్తంలో లేని కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు రక్తంలో లేని కులం కొరకు ఎందుకు మనుషులను చంపుతున్నారు రక్తంలో లేని కులం కొరకు ఒకని నీచునిగా ఒకని ఘనుడుగా ఎందుకు ఎంచుతున్నారు ఏంటి మూఢ నమ్మకం జాతిని ప్రశ్నిస్తున్నా జాతిని నడిపిస్తున్నటువంటి ధర్మ ప్రచారకులను నడిపి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చెప్పరు సమాధానం ఇదంతా అన్యాయం అని తెలుసు కానీ ఈ అన్యాయంలో మాకు కొన్ని లాభాలు ఉన్నాయండి కన్నులుండి చూడరు మనుషులంతా ఒక్కటే అన్న కఠోర వాస్తవాన్ని చూడగలిగి ఉండి కూడా కళ్ళు మూసుకుంటారు ఎందుకంటే ఈ సమాజాన్ని విభజించే వ్యవస్థలో వీడికి కొన్ని లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి అసలు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన కారణమే అది మన మక్సూద్ గారు మంచి మాట చెప్పారు వాళ్ళ ముందు తెచ్చింది బడిని తెచ్చారు గుడి కాదు చర్చి కాదు బైబిల్ కాదు సువార్త కాదు ఎడ్యుకేషన్ తెచ్చారు అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే మనము అంటరానివ్వడవు అని చెప్పి బయటికి ఊరు బయటికి వెళ్ళగొట్టిన వాడిని వాళ్ళేమో ఊరిలోకి తెచ్చి కలెక్టరు ఎస్పీ జాయింట్ కలెక్టరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నారు మనమేం పెద్ద కులం వాళ్ళము ఆయన ఏమో అంటరానోడు ఇన్స్పెక్టర్ పోలీస్ అయిపోయాడు నమస్తే సార్ అనాల్సి వస్తుంది ఎంత అహంభావం దెబ్బతింటుందండి ఎంత గాయం ఈ తెల్లోళ్ళకి కులం తెలియదు తిక్కలోళ్ళు కాబట్టి ఈ తెల్లోని వెళ్ళగొడితే తప్ప మనోధర్మము బ్రతికి బట్టకట్టదు కేవలము కుల వ్యవస్థకు విరోధంగా ఉన్నారు కులాన్ని ప్రోత్సహించడం లేదని ఏకైక కారణంతో తెల్లని వెళ్ళగొట్టేడండి వేరే కారణం లేదు అందుచేత పబ్లిక్గా చెబుతున్నాను నేను మహాత్మా జ్యోతిబా పూలే గారు అన్నారు తెల్లని వెళ్ళగొట్టాలనే పోరాటానికి నేను మద్దతు పలకనన్నాడు ఆయన ఇంకొక రెండు వందల ఏండ్లైన బ్రిటిషర్స్ ఏలాలి ఇండియాను వాళ్ళని వెళ్ళగొడితే మళ్ళీ వచ్చి మనువాదులు పీఠం ఎక్కి పరిపాలిస్తారు ఇంకా కడజాతి వారిని ఇంకా నుంచి వేస్తారు ఐ వాంట్ ద బ్రిటిషర్స్ టు రూల్ అట్లీస్ట్ ఫర్ టూ హండ్రెడ్ మోర్ ఇయర్స్ జ్యోతిబా ఫూలే గారు అన్నారు కాదు అని ఎవరైనా అంటాడేమో చెప్పండి పూలి ఆ మాట అనలేదండి అని ఎవరైనా అంటాడేమో చెప్పండి రామస్వామి పెరియార్ గారు మహాదళిత నాయకుడు ఆయన బీసీ లేడు ఆయన దళితుడు గారు జ్యోతిబాపూర్లే కూడా ఆయన దళితుడు ఆయన బీసీ రామస్వామి పెరియారు గారు నాస్తికుడు దేవుడు లేడు అనమాట ఆయన రామస్వామి పెరియార్ గారు ఆయన కూడా అన్నాడు ఈ సోకాల్డ్ స్వాతంత్ర్య పోరాటానికి నేను మద్దతు పలకను బ్రిటిషర్స్ ఉండాలి పరిపాలించాలి లేకపోతే మళ్ళీ మనువాదులు సింహాసనం ఎక్కి పరిపాలించి మళ్ళీ వెనకటి మను శాస్త్రాన్ని తీసుకొస్తారు మనుధర్మమే మనకు రాజ్యాంగం అంటారు అందుచేత వాళ్ళు ఉన్నంతసేపు మను ధర్మం చెప్పు కింది ఉంటుంది లేకపోతే మళ్ళీ సింహాసనం ఎక్కుతుంది మను నాశనం కావాలంటే అసమానతలు నాశనం కావాలంటే వాళ్ళు ఉండాల్సిందే వాళ్ళు వెళ్ళకూడదన్నారు రామస్వామి పెరియారు గారు ఇప్పుడు ఈ ఇద్దరు మహానాయకుల సంగతి నేను చెప్పాను దళితులు కాకపోయినా దళితుల కొరకు పోరాడిన మహనీయులు వారు బీసీలైనా దళితుల కొరకు రాత్రి మగళ్ళు ఆలోచించి జీవితాన్ని త్యాగం చేసిన మహానాయకులు జ్యోతిబా పూలే పెరియార్ రామస్వామి గారు వాళ్ళిద్దరు స్వాతంత్రోద్యమం మాకు అవసరం లేదని అన్నారు అని నా మాటను ఎవరైనా ఖండించే వాళ్ళు ఉన్నారమ్మనండి ఇంకోటి విచిత్రం చెబుతా ఆర్ఎస్ఎస్ స్థాపకులైన వారు కూడా అదే మాట అన్నాడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని మాకేం లేదండి మా మతాన్ని మేము కాపాడుకుంటే అన్నాడు ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపకులు సంఘ పరివార నాయకులు కూడా బ్రిటిషర్స్ వెళ్ళాలని నాకేం ఇష్టం లేదండి అన్నారు రామస్వామి పెరియారు గారు జ్యోతిబాబు పూలే గారు అంతమంది వద్దొద్దు అంటున్నా సరే ఎందుకు వెళ్ళగొట్టేసారు వాళ్ళను ఎందుకంటే కులము అనేది బ్రిటిష్ పాలనలో అది బ్రతికి బట్టగట్టే అవకాశం లేదు కులాలు గీలాలు ఉండవు అందరూ కలిసిపోయి ఏకజాతి అవుతారు ఆ ఏకజాతి కావడం కొంతమంది స్వార్థపరులకు ఇష్టం లేదు కనుక వాళ్ళని అదొక్కటే పాయింట్తో వెళ్ళగొట్టారండి బ్రిటిషర్స్ కనుక మను శాస్త్ర ప్రకారం మేము ఇండియాని వెళ్తాము అని ఒప్పుకుంటే ఇప్పటికీ వాళ్ళే ఉండేవాళ్ళు మనుషుల్లో పుట్టుకతోనే ఒకడు గొప్ప ఒకడు నీచుడు అనే ఈ నీచ సంస్కృతిని మేము ఒప్పుకోము మనుషులంతా ఒకటే అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కనుక మాకు ఇట్లాంటి పాలకులు వద్దు అని వెళ్ళగొట్టారు దేశమాత యొక్క దాస్య శృంఖలాలు అని అదంతా కూడా ఒకటి చెప్పుకునే మాటలు అవి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి కుల వ్యవస్థను విడిపించడానికే స్వాతంత్ర పోరాటం చేశారు చేసి ఇవాళ గద్దెనెక్కి కులాన్ని పోషిస్తున్నారు కులాన్ని పెంచుతున్నారు కులం పేరిట మతం పేరిట హత్యలు మానభంగాలు ఎక్కువైపోయినాయి ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని అయిపోయిన బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాబట్టి ఇప్పుడు రెండవ స్వాతంత్ర పోరాటం చేయాల్సి వచ్చింది రెండవ స్వాతంత్ర పోరాటం చేయాలంటే ఈ అణిచివేయబడ్డ పీడిత వర్గాలందరూ ఒక్కటి కావాలి ఈ పీడిత వర్గాలందరూ ఒక్కటి కావాలంటే కులం అనే మూఢ నమ్మకం నుంచి బయటికి రావాలి కులం అనే మూఢ నమ్మకము నుంచి ముందు దళితులు బయటికి రావాలి దళితులు కూడా బయటికి రారు దళితులు మనువాదాన్ని నమ్ముతున్నారు పుట్టుకతోనే నేను డిఫరెంట్ అని నమ్ముతారు మాలలు అనుకుంటారు మేము చాలా స్పెషల్ అండి మాదిగోళ్ళు అండి మాదిగోళ్ళు అనుకుంటారు మాలలు అండి ఒక మాదిగ అబ్బాయి మాలమ్మాయి ప్రేమించుకుంటే పెళ్లి చేస్తారా చేస్తారండి చేయరు ఇద్దరు ఊరు బయటే ఉన్నాం కదరా మాలైతే ఉంది మాదిగైతే ఉంది ఇద్దరం ఆఫ్టర్ ఆల్ అని వెళ్ళగొట్టేసారు కదా మనం మనం పెళ్లి చేసే తప్పే ఉంది అందులో నష్టమే ఉందిరా ఈ పెళ్ళి జరిగినా ఊరు బయటే ఉన్నాం జరగకపోయినా ఊరు బయటే ఉన్నాం ఇంకా కాస్త దూరం పంపిస్తారండి ఇక్కడ కదా ఉండేది పర్వాలేదు చేసుకుందాం అనుకోరు ఆఫ్టర్ ఆల్ ఒక మాది మాదిగోడికి నా పిల్లని ఇస్తానా అంట ఆఫ్టర్ ఆల్ ఒక మాలధాన్ని ఇంటికి తెచ్చుకుంటాను ఏం ఆఫ్టర్ ఆల్ బాబు మీరు ఇద్దరు ఆఫ్టర్ ఆల్ అని అన్నారు కదా మీరు ఇద్దరు ఎందుకు కలుసుకోరు వీళ్ళ ముందు మనువాదంలో ఉన్నారు పంచములు ఎలా పుట్టారు అని అడుగుతుంటే మన జాతిని నడిపించే మహానాయకులు కళ్ళు మూసుకుంటున్నారు మీరు కళ్ళు చూడరా అంటున్నాను నేను సరే ఆ పెద్దోళ్ళ సంగతి తెలు ఇప్పుడు దళిత వాడలు రెండింటిని అడుగుతున్నా మీరు కళ్ళుండి చూడరా మనం ఒకటే అని మీరెందుకు అనుకోరండి వెలివేబడ్డ వాడల్లో ఇద్దరే ఒకటి కానప్పుడు బ్రాహ్మడు ఎట్లా కలుస్తాడు రెడ్డి ఎట్లా కలుస్తాడు మీరు ముందు ఇద్దరు ఒకటి కండి మాలలు మాదిగలు కలిసి మామలుగండి అప్పుడు ముప్పై ఓట్లు మీవే కదా బీసీలో సగం మంది కలిసినా సరే నూటికి యాభై ఓట్లు మీవే కదా మీరే పరిపాలిస్తారు అబ్బే మేము పరిపాలించటము మాకు ఆత్మగౌరవం ఇది ముఖ్యం కాదండి మేము మాల మాల ప్రత్యేకంగా ఉండటం చాలా ప్రాముఖ్యం మేము మాదిగలం ప్రత్యేకంగా ఆ మాలలతో కల్తీ కాకుండా మాదిగోళ్ళు ప్రత్యేకంగా ఉండటం వీడికి ప్రాముఖ్యం ఏం సాధిస్తున్నావు నువ్వు ఏ ప్రయోజనం కొరకు వేరుగా ఉంటున్నారు కులం ఎలా పుట్టింది అంటే పీఠాధిపతులు ముఖం వేస్తారు అంటరానోళ్ళుగా ఏం ఎంచబడ్డ మీరెందుకు కలుసుకోరు బాబు అంటే వీళ్ళు ముఖం వేస్తారు నో ఆన్సర్ మళ్ళీ ఏ అడగాల్సి వస్తుంది కళ్ళుండి చూడరా ఇష్టం లేదు భారతదేశంలో కుల వ్యవస్థను కొంతమంది మహానాయకులు మెట్ల కుల వ్యవస్థ అని అంటున్నారు పేర్లు చెప్పను చెప్తే పెద్దలు బాధపడతారు ఏం కుల వ్యవస్థ అంటున్నారు మెట్ల కుల వ్యవస్థ తప్పు ఆ టైటిల్ తప్పు తప్పు ఇది నిచ్చెన కాదు కుల వ్యవస్థ ఒక నిచ్చెన కాదు ఎందుకు తెలుసా నిచ్చెన అయితే కనుక ఈ మెట్టు నుండి ఆ మెట్టు మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది మన దేశంలో కులము నుంచి ఒక కులానికి పోయే అవకాశం ఉందా మరి లేదు నిచ్చదు లేదు అందరినీ కలిపి ఒక బంధకంలో పెట్టేశారు ఇట్ ఇస్ నాట్ ఎ లాడర్ బాబు పైకి ఎక్కేది లేదు ఏ మెట్టు మీద ఆ మెట్టు మీదనే ఉండాలి కట్టేశారు అంతే కుల వ్యవస్థను ప్రశ్నిస్తున్నాము అసలు ఎంటరానులు ఎలా పుట్టారు ఎలా పుట్టారంటే అదొక సామాజిక రాజకీయ కారణాలతో పుట్టారు మొదట్లో లేని దేవతలను పుట్టిస్తూ ఆర్యులు ద్రావిడులను కలుపుకోవడానికి ద్రావిడుల కుదురు చిహ్నాలు ద్రావిడులకు కుదురులు ఉండేవి ఇప్పుడు లంబాడి తండాలు అంటాము ఎరుకల గూడేళ్ళు అంటాం అలాగా కుదుర్లు ఉండేవన్నమాట ఒక్కో కుదురు మీద ఒక చిహ్నం ఓ కుదురు మీద గద్ద చిహ్నం ఓ కుదురు మీద తాబేలు చిహ్నం ఓ కుదురు మీద సింహం పెద్ద పులి చిహ్నం ఒక కుదురు మీద హంస ఓ కుదురు మీద నెమలి ఈ కుదురు చిహ్నాలందరూ యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ జెండాల మీద బొమ్మ గీసుకొని పోతారు ఏ జాతి వాడో ఏ కుదురు వాడో తెలియడానికి ఆర్యులు ద్రావిడులను కలుపుకోవడానికి ఈ కుదురు చిహ్నాలన్నీ మా దేవుళ్ళు అని పురాణ రచన మొదలుపెట్టారు నీ కుదురు చిహ్నం తాబేలు కదా తాబేలు మా దశావతారాల్లో ఒకటి నీ కుదురు చిహ్నం కోతి కదా మాకు ఆ కోతి మోహం గల దేవుడు ఉన్నాడు వానరాకారం కలిగిన దేవుడు నీ కుదురు చిహ్నం నాగుపాము కదా నాగుపాము మా దేవుడి మెడలో కంఠహారం నీ కుదురు చిహ్నం నెమ్మది కదా మా దేవుడికి వాహనం హంస కదా బ్రహ్మదేవుడి వాహనం ఇలాగా ద్రావిడుల కుదురు చిహ్నాలన్నిటినీ దేవతలుగా చేసి కొత్త కొత్త కథలు కల్పించి కొత్త దేవతలను పుట్టిస్తుంటే క్షత్రియులలో కొందరు బ్రాహ్మణలో కొందరు వ్యతిరేకించారు తప్పు చేస్తున్నారు దేవుణ్ణి మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు ఇది తప్పు వేదముల్లో లేని దేవతలను మీరు కల్పించొద్దు ఈ అవతారాలు ఎక్కడున్నాయి వేదాల్లో వేదములు ప్రామాణికం వేదాల్లో లేని కొత్త దేవతలను మీరు ఇప్పుడు పుట్టిస్తున్నారు కొత్తగా కల్పిస్తున్నారు ఇది తప్పు మేము ఒప్పుకోం అని క్షత్రియులలో కొంతమంది వ్యతిరేకించారు బ్రాహ్మలలో కొంతమంది వ్యతిరేకించారు మేమందరము కలిసి ఒక్కటై ఒక పాలసీలోకి వస్తే మీరేమో పెద్ద నీతి మంతులెటరా మీరు జ్ఞానులు మేము పిచ్చోళ్ళమా మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మీరు వ్యతిరేకించారు కనుక మేము కల్పిస్తున్నటువంటి ఈ నూతన వ్యవస్థను మీరు వ్యతిరేకించారు కనుక మీరు అంటరాని వాళ్ళు అని బ్రాహ్మలలోని యథార్థవాదులను కొట్టారు అగ్రహారం పోయి మాల అయింది అది క్షత్రియులలోని యథార్థవాదులను కొట్టారు వాళ్ళు మాతంగులు అనిపించుకున్నారు ఇప్పుడు మాదిగలయినారు అలా పుట్టింది ఐదవ జాతి ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది కాదు బాబు ఇలా పుట్టలేదు ఇంకో రకంగా పుట్టిందని ఎవడైనా ఒకడు చెప్పను మొనగాడైతే కనుక కరెక్ట్గా శాస్త్రం తెలిసినోడైతే చెప్పలేనోడు నోరు మూసుకొని నేను చెప్పిన తీసి అంగీకరించాలి మాలలలో కూడా బ్రాహ్మణలకున్న ఉన్న గోత్రాలు ఉంటాయి కౌండిన్య గోత్రం అంగీరస గోత్రం ఉంటాయి మాలలు ఒకప్పటి బ్రాహ్మణులేనని రాఘవేంద్ర స్వామికి తెలుసు కాబట్టి మాల పూజారులను నియమించారు కాబట్టి ఈ పిచ్చువేషాలు మానుకొని మాల సోదరులందరినీ బ్రాహ్మణులు కలుపుకోవాలి మాదిక సోదరులందరినీ క్షత్రియులు కలుపుకోవాలి అది చేత కాదు కనుక కనీసం వీళ్ళిద్దరు అన్యాయం అయిపోయిన వాళ్ళైనా ఒక కుటుంబం అయిపోవాలి ఇది నేను ఇస్తున్న పిలుపు కానీ ఒకటి కారు ఎందుకు కారండి చెప్పండి నాకు రీజన్ చెప్పండి అంటే హి అంటారు తప్ప సమాధానం లేదు ఏ కన్నులుండి చూడరా ఆలోచించరా సరే ఇది దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా క్రైస్తవులు జోలికి వస్తాను ఇప్పుడు క్రైస్తవులు ఏం ఒప్పులు కుప్ప కాదు అంతకన్నా ఎక్కువ మూర్ఖత్వం ఇక్కడ ఉంది ఇవాళ మొత్తం క్రైస్తవ సమాజంలో చాలామంది రంజిత్ తోఫీర్కు విరోధం సమాజం విరోధం కాదులేండి నాయకులమని భ్రమపడుతున్న వాళ్ళు కొంతమంది నాకు విరోధం సమాజం న్యాయంగానే ఆలోచిస్తుంది ఆర్ మెనీ లీడర్స్ వితౌట్ ఫాలోవర్స్ అనుచరులు లేనటువంటి నాయకులు ఉన్నారు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ లీడర్స్ విదౌట్ ఎనీ ఫాలోవర్స్ ఏదో ఒక చలనచిత్రంలో ఒక కమేడియన్ ఉంటాడు వాడు అంటాడు వెనక పోలీస్ బెటాలియన్ ఉంటుందన్నమాట ఆధే ఇదర్ జా అంటాడు ఆధే ఇదర్ జా వెళ్ళిపోతారు బాకీలో మీరే సాధ చలో అంటారు ఎవడు లేడు ఒకటే పోతుంటాడు అట్టను లీడర్లు వీళ్ళు అదే ఉదరిగా ఆదే ఉదరిగా పిచ్చి కొయి బీనాయి లేకన్ ఓ లీడర్ బనా ఏమండి వీళ్ళు నాకు విరోధం ఎందుకు విరోధం ఇక నేను మొదలుపెట్టి చిట్ట ఇప్పితే చాలా ఘోరమైన పరిస్థితులు మీకు అర్థమవుతాయి నలభై రెండు సంవత్సరాల సేవ నాది నైన్టీన్ ఎయిటీ నుండి సేవ చేస్తున్నా ప్రారంభంలో ఓఫిర్ అంటే ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు తెలుసా యేసు ప్రభు వారు రెండవసారి వస్తున్నాడు అని వాళ్ళు చెప్తున్నారు రెండవసారి వచ్చిన తరువాతనట ఆయన తన భక్తులను సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళిన తరువాత అప్పుడు క్రీస్తు వస్తాడట ముందు ఏసవి వస్తాడంట భక్తులను పరలోకానికి తీసుకెళ్తాడంట ఆ తరువాత అబద్ధ క్రీస్తు వస్తాడట వాడు మూడున్నర సంవత్సరాలు లోకాన్ని హింసిస్తాడట నన్ను ఆరాధించండి నన్ను పూజించండి లేకపోతే మీ తలకాయని నరికేస్తానని బెదిరిస్తాడు బాధ పెడతాడు అది మహాశ్రమల కాలం యేసు ముందు వస్తాడు భక్తులందరూ పరలోకానికి వెళ్ళిపోతారు తర్వాత శ్రమలు వస్తాయి అని అయ్యగారు చెప్పారు ఏదో చిన్నోడిని తెలిసి తెలియని చదువు నేను అడిగాను అయ్యగారు అబద్ధ క్రీస్తు వచ్చి నన్నే మొక్కండి రా అని బలవంతం చేస్తే కొంతమంది ఒప్పుకోరు చంపబడతారు హింసల పాలవుతారని చెబుతున్నారు కదా భక్తులందరూ ముందే పరలోకానికి వెళ్ళారని చెబుతున్నారు కదా వాడు వచ్చిన తర్వాత ఎవరిని హింస పెడతాడండి అని అడిగా నిజమైన భక్తులందరూ పరలోకానికి వెళ్ళిపోయారు వీడేమో ప్రపంచ రాజు నీ ఆరు వందల అరవై ఆరు ముద్ర నేను వేయించుకోను నువ్వు దేవునిగా నేను మొక్కను పోరా చంపితే చంపావు కాక నన్ను అని అంత దమ్మున్న మొనగాళ్ళు ఎవరుంటారండి మిగిలిందంతా వాడేసరికే కదా చెప్పండి అలాగ నువ్వు అడగొద్దు మేము చెప్పొద్దు పెద్దలకు ఎదురు అరే ఏం మాట్లాడుతున్నారండి పోనీ ప్రకటన గ్రంథంలో తేటగా చెప్పాడు పదమూడు అధ్య ఐదు ఆరు ఏడు వచనాల్లో నలభై రెండు నెలలు తన కార్యము జరుపుటకు వానికి అధికారం ఏర్పాటు పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు వానికి అధికారము ఇవ్వబడను వాడు వచ్చేదేమో పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు వాడు రాకముందే పరిశుద్ధులు ఇంటికి వెళ్ళిపోతారని నువ్వు చెప్తున్నావు కాస్త ఆలోచించండి అంటే ఓఫీర్ మాకందరికి విరోధంగా మాట్లాడుతున్నాడని పెద్ద పెద్ద సేవకులందరూ నన్ను ద్వేషించడం మొదలుపెట్టారు నాయకులు ద్వేషించారు కానీ సాధారణ విశ్వాసులు కొంతమంది వచ్చి ఏ బోధకుడు చెప్పని కొత్త అర్థాలు నిజమైన బైబిల్ అర్థాలు మీరు చెబుతున్నారండి దయచేసి ఒక బుక్ వస్తే మంచిది అంటే అవునవును బుక్ రాస్తాను బాబు దేవుడు నన్ను రాయమన్నాడు ఎనిమిది పుస్తకాలు ప్రణాళిక గ్రంథాలు అందులో ఇది మొదటిది మీ నోట నుంచి వచ్చింది కనుక నేను దేవుని మాట కన్ఫర్మేషన్ అనుకుంటాను రాస్తానని చెప్పి రాశా యుగాంతం బుక్ రాశాను అని ఈ అనుచరులు లేని నాయకులందరూ నన్ను ద్వేషించారు ప్రత్యక్షత లేని వాళ్ళు అనుచరులు లేని వాళ్ళు సబ్జెక్టు లేని వాళ్ళు నన్ను ద్వేషించారు ఒక గొప్ప నాయకుడని పేరున్న ఒక ఆయన గుంటూరులో నా యుగాంతం గ్రంథాన్ని కాల్చేసి తగలబెట్టేశాడు ఏ ఎందుకు తగలిపెట్టా యహోవ సాక్షులు చాలా పుస్తకాలు రాశారు యేసు ప్రభు దేవుడే కాదని ఆ బుక్స్ ఎందుకు కాల్చలేదు ఎన్నో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఆ బుక్స్ ఎందుకు కాల్చలేదు ఓఫిర్ గారి బుక్ ఒకటి ఎందుకు కాల్చావు కాల్చడం కాదు నువ్వు ఒక అయితే నీ జన్మ సరైనదైతే నీ పెంపకం సరైనదైతే నీకు సంస్కారం ఉంటే కాల్చడం కాదు నేను లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి పరిశుద్ధులు ముందే వెళ్ళిపోతే వాడు వచ్చి పరిశుద్ధులతో యుద్ధం ఎలా చేస్తాడు చెప్పాలి చెప్పబోతే నోరు మూసుకొని నేను చెప్పిన సిద్ధాంతం అంగీకరించాలి అంగీకరించరు ఎందుకండి ఇంత తేటగా కనబడుతుంది కదా సరే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికే వస్తున్నాడు కనుక వాడు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఇక్కడే ఉండాలి ఆ పాయింట్ వదిలేసేయండి సంఘము ఎత్తబడేటప్పుడు పరిశుద్ధుల పునరుద్ధాన సమయంలో కడబూరం రోగుతుంది లాస్ట్ ట్రంప్ ఆఖరి భూరం రోగుతుంది అని బైబిల్లో ఉంది మీరు చెప్తున్న మాట ప్రకారం క్రీస్తు రాకనే ముందు రానే రాకముందు సంఘం ఎత్తబడితే భక్తుల పునరుద్ధానం జరిగితే అప్పుడు ఆఖరి బూర రోగుతుంది తర్వాత శ్రమలు మొదలైతే ఏడు బూరలు మోగుతాయి తర్వాత ఏడు బూరలు మ్రోగేటప్పుడు దాన్ని ఆఖరి బూర ఎందుకు అనాలి అయ్యగారు అని అడిగి ఆఖరి బూర అంటే అర్థం ఏంటి తర్వాత ఒక్క బూర కూడా వీలు లేదు తర్వాత ఒక్క బూర కూడా లేకపోతేనే దాన్ని ఏమనాలి ఆఖరి బూర అనాలి ఏసు వచ్చేటప్పుడు ఆఖరి బూరం రోగుతుంది కనుక తర్వాత బూరలు ఉండవు మీ ఊర్లో లాస్ట్ బస్సు తర్వాత ఇంకా కొన్ని బస్సులు ఉంటాయండి లాస్ట్ బస్సు అంటే తర్వాత బస్సు లేకపోతేనే అది లాస్ట్ బస్సు ఆఖరి అంటే తర్వాత బూర లేకపోతేనే ఆఖరి బూర వేసి వచ్చినప్పుడు ఆఖరి బూరం రోగాలి అంటే ఉన్న బూరలన్నీ దానికంటే ముందేం రోగాలి కదా అయ్యగారు అని అడిగితే ముఖం వేసుకొని హిహి అంటాడు తప్ప చెప్పడు ఆ కుల వ్యవస్థను కూర్చు ఆ పీఠాధిపతులు చెప్పరు ఈ కడబూరను కూర్చు ఈ పీఠాధిపతులు చెప్పరు అంత ఒకటే బ్యాచ్ పేరుకు మాత్రం మతం వేరు వాస్తవానికి అందరిది ఒకటే మతం రెట మతం సత్యం ఇష్టం లేదు వాస్తవాలు చూడడం ఇష్టం లేదు కండ్లుండి చూడరా అంటున్నాడు ఇంకో మాట యేసు ప్రభువు వచ్చేటప్పుడట భక్తులు కొంతమంది సమాధుల్లో నుంచి లేస్తారు భక్తులు సమాధుల్లో నుంచి చచ్చిపోయిన భక్తులు సమాధుల్లో నుంచి లేస్తారు వాళ్ళు ఆ అబద్ధ క్రీస్తుకు నమస్కారము చెయ్యలేదు గనుక తలలు నరికి చంపబడ్డ వాళ్ళు వాళ్ళు కూడా లేస్తారు వాడు రాజు అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి క్రూర మృగం వరల్డ్ డిక్టేటర్ హెడ్ ఆఫ్ ద వన్ వరల్డ్ గవర్నమెంట్ వానికి నమస్కారం పెట్టలేదు కాబట్టి తలకాయందరికి చంపేశారట చాలామందిని వాళ్ళు లేస్తారట యేసు వచ్చినప్పుడు ఇది ప్రకటన ఇరవై అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో రాయబడి ఉంది అని చెప్పి ఏమంటాడంటే సమాధులలో నుండి క్రూర మృగము చేత చంపబడిన వారు లేచుట నేను చూచి తిని ఇది ఏ మొదటి పునరుత్నము అన్నాడు లాస్ట్ బస్ అంటే తర్వాత ఒక బస్సు ఉండటానికి వీలు లేదు ఫస్ట్ బస్ అంటే అంతకుముందు బస్సు ఉంటుందా ఫస్ట్ బస్సు కంటే ముందు బస్సు ఉండదు బాబు ముందు బస్సు ఉంటుందని ఫస్ట్ బస్ అన్నారు రేపు ఆదివారం అండి నేను ఇంకా మిడ్ నైట్ అయిపోయింది కదా నేను ఫస్ట్ బస్కి వెళ్తాను మార్క్ బాబు అని చెప్పాను అనుకోండి అవునాయ్య గారు నాకు ఇంకా అర్జెంట్ ఉందండి నేను ఫస్ట్ బస్సు కంటే ముందు బస్సుకు వెళ్తానండి అన్నాడు అనుకోండి అది ఏమన్నా రీజనబుల్ అయినా ఫస్ట్ బస్సు కంటే ముందు బస్సు ఉంటుందా ఆఖరి బూర కంటే తర్వాత బూరలు ఉండవు ఫస్ట్ బస్సు కంటే ముందు బస్సు కూడా ఉండదు ఫస్ట్ పునరుద్ధానం కంటే ముందు పునరుద్ధానం ఉండదు అబద్ధ క్రీస్తు ద్వారా చంపబడ్డోళ్ళు లేచింది ఎన్నో పునరుద్ధానం ఫస్ట్ పునరుద్ధానం అంటే అంతకంటే ముందు ఒక బ్యాచ్ లేసేది లేదు ఈ ఐగార్లందరూ ప్రీ ట్రిపులేషనిస్ట్ క్యాప్చర్ చెప్తున్నారు ముందు యశ్వభు వస్తారట భక్తులు వేస్తారట వెళ్ళిపోతారట తర్వాత వాడు వస్తాడట వన్ వరల్డ్ డిక్టేటరు అంటే ప్రీ ట్రిపులేషనిస్ట్ రెండు యాబ్సర్డ్ థింగ్స్ నమ్మాలి దే హ్యావ్ టు బిలీవ్ టూ యాప్సర్డిటీస్ తర్క విరుద్ధమైన సంగతులు రెండు నమ్మాలి వీళ్ళు ఏంటంటే మొదటి పునరుద్ధానం కంటే ముందే ఒక పునరుద్ధానం ఉంటుంది ఆఖరి బూర తర్వాత ఏడు బూరలు ఉంటాయి అంటే వాళ్ళ ఊర్లో ఫస్ట్ బస్సు కంటే ముందు ఒక బస్సు ఉంటుంది ఆఖరి బస్సు తర్వాత ఏడు బస్సులు ఉంటాయి అన్నమాట అది వాళ్ళ సిద్ధాంతం కాస్త సమంజసంగా ఆలోచించండి సార్ నో అలా అడగడానికి వీల్లేదంతే వాళ్ళు ఏమో రక్షణ లేని వాళ్ళు అంటే రక్షణ ఉండి ఉద్ధరించింది ఏముంది నీకు కూడా సత్యం ఇష్టం లేదు వాస్తవాలు ఇష్టం లేదు కళ్ళుండి చూడవా అలాగే ఇక అన్ని ఈ మధ్య నేను బొట్టు అనేది చాలామందికి మన దేశంలో చాలా చాలా హై సెంటిమెంట్ అది భారత స్త్రీలకు అసలు భారత జాతికి బొట్టు అంటేనే పెద్ద సెంటిమెంటు క్రైస్తవుల్లో చేరితే ఆ బొట్టు తీసేస్తారు విధవరాల్లాగా తయారవుతుందండి అని చాలామంది హిందూ కుటుంబాలు అభ్యంతరం చేస్తున్నారు నేను ఒక ప్రతిపాదన చేశా రూల్ కాదు కంపల్సరీ కాదు తప్పనిసరి అని చెప్పట్లేదు ఒక సజెషన్ ఏంటంటే నొసలు ఖాళీగా ఉంటే వీళ్ళు బాధపడుతున్నారు కనుక నొసలు ఖాళీగా ఉండకుండా చిన్న సిలువ గుర్తు వేసుకోండి ప్రార్థన చేసేటప్పుడు గుర్తు గురితేస్తున్నారు నూనెతో ఇంటి మీద సిలువ గుర్తు సమాధుల మీద సిలువ గుర్తు చర్చ్ మీద సిలువ గుర్తు ఇంటి గేట్ మీద ఇంటి డోర్ మీద రింగుల మీద మంగళసూత్రాల మీద అంతటా సిలువ గుర్తు వేసుకుంటున్నాం కదా ఇక్కడ చిన్న గుర్తేసేసేయండి నీకు ఇష్టమైతే చేయండి లేకపోతే వదిలేసేయండి అన్నాను ఇప్పుడు నేను పెట్టుకున్నానా నా శిష్యురాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ పెట్టుకున్నారా ఇక్కడ కొందరు పెట్టుకున్నారు కొందరు పెట్టుకోలేదు దానికి కంపల్షన్ లేదు ఒకవేళ మరీ ఒత్తిడి వచ్చినప్పుడు నుదురు ఖాళీగా ఉండటానికి వీలు లేదు అనే ఒత్తిడి వచ్చినప్పుడు ఇది మధ్య మార్గంగా ఉంటుందని ఒక మాట అన్న ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు ఆ మాత్రం దానికి ఈ నాయకులు అనుచరులు లేని నాయకులు సబ్జెక్టు లేదు ఫాలోవర్స్ లేరు వాడు కూటాన్ని పిలిస్తే వాడి పెళ్ళం కూడా వచ్చే పరిస్థితి లేదు ఇట్లాంటి పనికి మాలిన నాయకులందరూ నా మీద దుమారం రేపి ఆ హిందూ ఆచారాలను తీసుకొస్తున్నాడు హిందూ హిందూ ఆచారం అయితే హిందూ దేశంలో ఉన్నావు నువ్వు హిందూ ఆచారం ఏంటి పాస్టర్లు చర్చిలలో ప్రార్థన చేసి మంగళసూత్రాలు కట్టిస్తున్నాడు హిందూ ఆచారం కదా కాలికి మెట్టలు పెట్టిస్తున్నారు హిందూ ఆచారం కాదా హిందువులు చేసే ఏ ఆచారం మనం ఆచరించొద్దన్నప్పుడు పాస్టర్లు మంగళసూత్రాలు ఎందుకు కట్టిస్తున్నారు బైబిల్లో ఉందా మంగళసూత్రం మంగళసూత్రం కట్టమని బైబిల్లో ఉందా కాలికి మెట్టలు పెట్టమని ఉందా బైబిల్లో లేనప్పుడు ఎందుకు కట్టిస్తున్నావు సమాజాన్ని బట్టి కదా మరి సమాజాన్ని బట్టి ఒక చిన్న సజెషన్ సలహా చెప్పాను నేను కంపల్సరీ చేయలేదు ఏ నన్నెందుకు అందరు అబద్ధప్రవర్వాత అనుకుంటున్నారు సమాధానం లేదు ఏసుని సెలివేసినప్పుడు పిలా తన్నాడు ఎందుకు అతడు ఏ దుష్కార్యము చేసాను ఎందుకు సిలివేయాలి అంటే వాణ్ణి సెలవు వేయము సెలువు వేయము సులువని కేకలు పెడుతున్నారు అవును వేద్దాం సరేనండి ఏం తప్పు చేశాడో చెప్పండి వేయము కేకలు 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 సెలవు ఏము సెలవు కేకలు పెడుతున్నారు కానీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరు అలాగే ఇవాళ ఓ ఫిర్ అబద్ధ ప్రవక్త అబద్ధప్రవక్త అంటున్నారు కానీ ఎందుకు అబద్ధము ఏది అబద్ధమో చెప్పండి బాబు తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు గుర్తు ఇక్కడ పెట్టుకోమని చెప్పిన నేను ఎందుకు దూరం మీరు పెళ్ళిళ్ళు చేసి చర్చిల్లో మీరు మంగళసూత్రాలు కట్టించినప్పుడు మీది హిందూ ఆచారం ఎందుకు కాకపోయిందో చెప్పండి నాకు నో ఆన్సర్ కుల వ్యవస్థ ఎందుకు వచ్చిందో వాడు చెప్పలేడు ఇప్పుడు నేను ఎందుకు తప్పు వీడు చెప్పలేడు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు పోనీ వాళ్ళ కళ్ళు తెరిపించాలని ఇంకో ప్రశ్న అడిగా భారతదేశాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక మహా గొప్ప భక్తుడు ఉండేవాడు ఆయన పేరు సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ ఆయన సిక్కు జాతిలో నుండి యేసు ప్రభువును అంగీకరించి రక్షణ పొంది ఆయన ఏమన్నాడంటే ఏదో అమెరికన్ పద్ధతుల్లో యేసుని గురించి మాట్లాడితే ఎవ్వరు నా జాతి జనులు వినరు గనక నేను భారతదేశ పద్ధతుల్లోనే వాళ్ళకి ఏసును చెబుతానని చెప్పి కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు సాధు సుందర్ సింగ్ గారు జీవితాంతము ఆయన కాషాయ వస్త్రాలు కట్టుకొని ఒక భారతీయ సాధువులాగా కనబడుతూ ఏసే రక్షకుడు అని చెప్పాడు సుందర్ సింగ్ కాషాయాలు కట్టుకున్నాడు బైబిల్లో ఉందా కాషాయం కట్టుకోమని ఎవడైనా కట్టుకున్నాడు బైబిల్లో భక్తుల్లో కాషాయం భారతీయులకు అర్థం కావడం కొరకు నేను కాషాయం కట్టుకుంటానన్న సుందర్ సింగ్ మీ దృష్టికి భక్తుడు ఎలాగయ్యాడు ఈ శిల్వాకారం పెట్టుకోమంటే నేను ఎలాగ మీకు అబద్ధ అయ్యాను మీరు సుందర్ సింగ్ తప్పని ఎందుకు అనలేదు నన్ను ఎందుకు అంటున్నారు అంటే సమాధానం లేదు వాళ్ళు చేసే వాదన తప్పు అని వాళ్ళకి తెలుస్తూనే ఉంది కళ్ళున్నాయి కానీ చూడనట్టు నటిస్తున్నారు నా వాదనలో న్యాయం ఏంటో కనిపిస్తూనే ఉంది కానీ అర్థం కానట్టు నటిస్తున్నారు నిద్రపోయేవాడిని లేపొచ్చు నిద్ర నటించేవాడిని లేపలేం నిజంగా నిద్రపోయేవాడు చిన్నగా అలా తడితే లేస్తాడు నిద్ర నటించేవాడిని ఈ బగలుగొట్టిన లేవాడు అట్లా గట్టిగా నిద్రపోతాడు ఈ చింతపండు అయిపోతాడు ఇంకట్ట నిద్రపోతాడు ఎందుకంటే కాసేపు నిద్ర నటించాం కదా మధ్యలో లేస్తే ప్రెస్టేజ్ వస్తున్న వాడికి అహంభావం సంగతి అర్థం అవుతానే ఉంది ఇవాళ జహీరాబాద్లో బాబు గారు దశమ వార్షికోత్సవ సందర్భంగా ఈ సువార్త సభలు పెడతామంటే కొంతమంది సేవకులట మేము రావులేండి మీ కూటాలకి మమ్మల్ని పిలవద్దులండి అని ముఖం మీద చెప్పేశారు చాలా గొప్ప కార్యం అనుకుంటున్నారేమో మరి ఏంటది పెద్ద గొప్ప కార్యం అనుకుంటున్నారా దేవుడు మెచ్చుకుంటాడు అనుకున్నారా దేవుడు బహుమానం ఇస్తాడు అనుకున్నారా ఎందుకు రారు ఎందుకు రాలేదు ఇప్పుడు ఏం తక్కువైంది మరి ఏం తక్కువైంది మా సభలకు వచ్చేవాళ్ళు మేము డబ్బులు ఇచ్చి తోలుకొచ్చే వాళ్ళు కాదు సొంత ఖర్చుల మీద వచ్చి మాకు డబ్బులు ఇచ్చి వెళ్తారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ సిద్ధాంత బలం ఉంది సబ్జెక్ట్ ఉంది ప్రభునందు ప్రిలారా అవును వీళ్ళు దేవుడిలోకి వచ్చి కూడా మార్కుసు వార్త సభలు ఇప్పుడు ముగిస్తున్నాను నేను మార్కుసు వార్తలో నుండే సందేశంతో ముగిస్తున్నా యేసును రక్షకునుగా అంగీకరించలేదు అన్నవాళ్ళు న్యాయంగా మాట్లాడలేదంటే ఒక అర్థం ఉంది మరి యేసుని రక్షకునికి అంగీకరించిన వాళ్ళు కూడా ఎందుకు న్యాయంగా మాట్లాడరు అనేది ప్రశ్న అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధ దేవత గుడ్డితనము గలగజేశాను అని పౌలు చెప్పాడు రెండవ కొరింత నాలుగు నాలుగులో మరి నీకు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కదా నువ్వెందుకు సత్యాన్ని అంగీకరించవు ఎందుకు సత్యాన్ని ఒప్పుకోవు అంటే మార్కు సువార్త చెప్పే ఒక మహత్తర పాఠం చెప్పి ముగించేస్తాను ప్రతి మనిషికి కళ్ళు రెండుసార్లు వెలిగించబడాలి యేసు ప్రభు వారు ప్రతి మనిషికి కళ్ళను రెండుసార్లు వెలిగిస్తాడు అది అదే ఎనిమిదవ అధ్యాయంలో రాయబడి ఉంది చూడండి దయచేసి మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు ఆయన ఆ గ్రుడ్డి వాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా నువ్వు కనబడుచున్నదా అని వాణి నడుకగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనపడుచున్నారు వారు చెట్ల వలి ఉండి నడుచుచున్నారు నాకు కనబడుచున్నారని అంతటా ఆయన మరలా తన చేతులు వాణ్ణి కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను వారు గుడ్డివాణ్ణి ఒకే టచ్తో బాగు చేయగలడా బాగు చేయలేడా నాకు చెప్పాలి మీరు ఒకేసారి ముట్టి బాగు చేయలేడా వేరే వాళ్ళను ఒక మాటతోనే బాగు చేయలేదా దశలు దశలుగా బాగు చేసాడు అందరినీ ఒక్క మాటతో ఒక్క స్పర్శతో బాగు చేయలేదు మరి రెండు రెండుసార్లు బాగు చేశాడు గుడ్డి వాడట వాళ్ళ ముందు ముట్టి ఏమైనా కనపడుతుందని అడిగాడు ఆ మనుషులు కనబడుచున్నారు కానీ వారు చెట్లలాగా ఉండి కదులుచున్నట్టు కనబడుతుందట చెట్లలాగా ఉన్నారా మరి మనుషులను ఎందుకు అనుకున్నావు అంటే చెట్లయితే కదలవు కదా సార్ ఆకారం అంతా చెట్టులాగా ఉంది బ్లర్ నాకు ఏమీ స్పష్టత లేదు కానీ కదులుతుంది కనుక మనిషి అయి ఉండొచ్చు అనుకున్నాను అంతే ఓహో ఇప్పుడు వాడికి దృష్టి ఉన్నట్టేనట్ట చెప్పండి ఉన్నది కానీ స్పష్టంగా చూడలేడు రెండోసారి ముట్టాడు రెండోసారి ముట్టినప్పుడు వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగాను ప్రతి మానవుణ్ణి ఏసు రెండు సార్లు ముట్టాలి ముట్టడం అవసరం ఈ యుగ సంబంధమైన దేవత ప్రతి మనిషి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు యేసు ప్రభు వారు మనోనేత్రాలు వెలిగించే దేవుడు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో మీ మనోనేత్రములు వెలిగించబడినందున అన్నాడు పౌరు భక్తుడు మనోనేత్రాలు వెలిగించడం అనేది రెండు దశలలో దేవుడు చేస్తాడు మొదటిసారి వెలిగించబడినప్పుడు దేవుడెవరో తెలుస్తుంది రెండవసారి ముట్టినప్పుడు కానీ సత్యం ఏదో తెలియదు న్యాయం ఏదో తెలియదు బైబిల్ గ్రంథపు సారాంశం ఏమిటో తెలియదు దేవుని ఏంటో తెలియదు క్రైస్తవులు మనం చెప్పుకొని భక్తులు మనం చెప్పుకొని ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే క్రైస్తవ నాయకులలో అన్యాయమైన ఆలోచన విధానానికి కారణం ఏంటంటే వాడి కళ్ళు ఒక్కసారే దేవుడు ముట్టాడు రెండోసారి ముట్టలేదు ఇవాళ ప్రతి క్రైస్తవ నాయకుడిని విశ్వాసిని వేసి రెండోసారి ముట్టాలి సత్యాన్ని చూడగలిగేటట్టు క్రైస్తవ సమాజాన్ని వేసి ముట్టాలి న్యాయాన్ని చూడడానికి వేసు రెండవసారి క్రైస్తవ సమాజాన్ని ముట్టాలి క్రైస్తవ సమాజం అంతటికీ రెండవసారి యేసు స్పర్శ గనక కలిగితే క్రైస్తవ సమాజం అంతా కూడా సత్యాన్ని న్యాయాన్ని చూడడానికి కళ్ళు తెరుచుకోగలిగితే భారతదేశం ఆశీర్వదించబడుతుందని నేను ప్రకటిస్తున్నాను క్రైస్తవులు సరిపోతారు దేశాన్ని బాగు చేయడానికి న్యాయం చూడరు సత్యాన్ని చూడరు సగం గుడ్డోళ్ళు సగం దృష్టి ఉన్నోళ్ళు వీళ్ళు దయచేసి నన్ను క్షమించకండి మాట అంటాను ఇంట్లో పిల్లలు పెళ్లి చేయాలనుకున్నప్పుడు మా కులం అమ్మాయి కావాలి మా కులం అబ్బాయి కావాలని అడగని పాస్టర్ తెలుసా మీకెవడైనా నూటికో కోటికో ఒకరు పాస్టర్లు అందరూ ప్రసంగాలు చేస్తారు మనమందరము ఏక కుటుంబము మనకందరికి తండ్రి ఒక్కడే ఆదాము పిల్లలము యేసయ్య పిల్లలము మనందరం ఒకటే చెబుతాడు మా అమ్మాయి పెళ్ళికి ఎదిగిందండి కొంచెం మా ఊడిని చూడండి అంటాడు సిగ్గులేదు నువ్వు పాస్టర్ పోయి కులం వెతుకుతావు నువ్వు బైబిల్లో రెండో పేజీ నేను నమ్మలేదు నువ్వు బైబిల్లో నమ్మావు ఎందుకంటే వాడు సగం గుడ్డోడు ఏసు ముట్టాడు కానీ ఇంక రెండోసారి ముట్టాలి ప్రతి మనిషి రెండవసారి యేసు ద్వారా ముట్టబడితే తప్ప క్రీస్తు మార్గంలో న్యాయంగా నడవలేడు ఇప్పుడున్నటువంటి మూక మొత్తం అంతే మనుషులు కనబడుతున్నారు చెట్లలా కనబడుతున్నారు కనబడుతుంది ఇంతకుముందు అసలు ఏమీ కనపడలేదు ఇప్పుడు కొంచెం కనపడుతుంది కానీ కనపడాల్సినంత స్పష్టంగా కనిపించటం లేదు క్రైస్తవ సమాజం ఒక కన్నులు రెండవసారి దేవుడు తెరిస్తే యుగాంతం గ్రంథమే సత్యం అని చచ్చినట్టు ఒప్పుకుంటారు ఇప్పుడు కాకపోయినా రేపు అబద్ధ క్రీస్తు పరిపాలన స్టార్ట్ అవుతుంది ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది అప్పుడైనా చచ్చినట్టు ఒప్పుకుంటారు యుగాంతం కరెక్ట్ అని ఈ గ్రంథం రాసిన ముప్పై సంవత్సరాలు దాటింది ముప్పై ఐదు సంవత్సరాలు ఈ గ్రంథంలో రాసినట్టు ఇప్పుడు జరుగుతుంది మొత్తం మధ్య ప్రాచ్యంలో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడు అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్త అన్నారు మరి ఇప్పుడు రష్యా ఇస్రాయేల్ మీదకి యుద్ధ సన్నాహాలు చేస్తుంది అతి త్వరలోనే రష్యా దండయాత్ర జరుగుతుంది ఇజ్రాయెల్ మీద రష్యా దాని సైనిక మిత్ర దేశాలు ఇస్రాయేల్ పర్వతాల మీద సర్వనాశనం అయిపోతాయి ఇరాన్ రష్యా జర్మనీ సిరియా లిబియా కలిసి వస్తాయి బైబిల్లో చెప్పిన ప్రవచనం క్రీస్తుకు పూర్వం ఐదు వందల నాడు చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతా ఉంది అవునా ఇదంతా జరగకముందేమని ఇంటికి వెళ్తామని అనుకున్నామే అనుకున్నావు సరే బడుద్దాయి నేను వాత్యాధారాలు చూపించాను కదా ఫస్ట్ బస్సు కంటే ముందు బస్సు ఉండదురా బాబు అని చెప్పి ఎందుకు బుర్ర వెలగలేదు లాస్ట్ బస్సు అయ్యాక ఏడు బస్సులు ఏంట్రా పిచ్చి ముఖమా అని చెప్పి ఎందుకు బుర్ర వెలగలేదు అంటే మరి సత్యాన్ని నేను తొందరగా కప్పుకుంటే నాకు ఇగో ప్రాబ్లం కదా సార్ అది అసలు సంగతి ఇలా బుద్ధిహీనంగా మాట్లాడే వాళ్ళు ఎవరంటే రెండవసారి కళ్ళు తెరవబడనోళ్ళే వీళ్ళకున్నది మసక చూపే కానీ స్పష్టమైన చూపు ఇంకా రాలేదు ఇవాళ మనం ప్రార్థన చేద్దాం ఏసేనా దేవుడు అని చెప్పుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి రెండవసారి యేసు ప్రభు వారు మనోనేత్రాల్లో స్వస్థత కార్యం జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం మార్కు సువార్త చెబుతున్నటువంటి మహాశుభవార్త ఏంటంటే మార్కు సువార్త చెబుతున్నటువంటి మంచి వార్త ఏంటంటే ఇష్టపడిన ప్రతి ఒక్క మనిషి యొక్క మనోనేత్రాలను రెండవసారి ముట్టడానికి ఏసయ సిద్ధంగా ఉన్నాడు నీకు కావాలంటే నీ మనోనేత్రాలు మళ్ళీ తెరుస్తాడు సత్యము న్యాయం నువ్వు గ్రహించేటట్టు చేస్తాడు కానీ నా కిరీటాలు పడిపోతే అని నీవు బాధపడకుండా ఉండాలి నీ కరీ నీ నీకున్నటువంటి తల మీద ఉన్నటువంటి కిరీటం పడిపోదు సోదరుడా నీకున్న కిరీటం పడిపోదు ఎందుకంటే లేదుగా అసలు అసలు ఉంటేగా పడిపోవడా నీకు ఏడుంది అసలు కిరీటం ఎక్కడుంది ఫీల్ అయిపోతున్నావంతే నువ్వేదో గ్రేట్ అనుకుని ఫీల్ అంతే భ్రమ కిరీటం ఎవరి తల మీద ఉంటుందంటే సత్యానికి విరోధంగా పోరాడే వాళ్ళ తల మీద ఉండదు సత్యం కొరకు లోకాన్ని ఎదిరించిన వాళ్ళ మీదకే కిరీటం వస్తుంది ఏదో కిరీటం ఉన్నదని పడిపోతుందని భ్రమపడి సత్యానికి వ్యతిరేకంగా పోరాడొద్దు నిజంగా కిరీటం కావాలంటే సత్యానికి నీ మనసు తెరువు నీ హృదయం తెరువు సత్యాన్ని అంగీకరించు దిద్దుబాటు ఒప్పుకో నేను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పరు కానీ నన్ను ద్వేషిస్తారు క్రైస్తవులకు రాజకీయం ఎందుకండి అంటాడు వాడు ఒక పెద్ద విధవన్నారో విధవ వాడు క్రైస్తవుల రాజకీయం ఏంటి ఎందుకొద్దు ఎందుకు అవసరం లేదు అవును క్రైస్తవులకు రాజకీయం అక్కర్లేదు అంటున్నారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన తర్వాత మీరు ఎందుకురా మరి బొకేలు పట్టుకుని పోయిస్తున్న సిగ్గు లేకుండా మరి ఎందుకు ఆయన గెలిచాడు నువ్వెందుకు బొకే ఇస్తున్నావు ఎందుకు దండేస్తున్నావు అంటే రేపు పొద్దున ఏదన్నా పని ఉంటే సార్ మనకు హెల్ప్ చేస్తాడు కదా అవును అంటే నీకు పని ఉంటే సహాయం చేయడానికి ఒక ఎంపీ కావాలి కదా నువ్వు ఒక ఎంపీని చేసి నిలబెట్టి అక్కడ నువ్వే ఒక ఎంపీని తయారు చేసి తప్పెందుకు అవుతుంది ఈ పాయింట్ కరెక్టే నిజమే ఆల్రెడీ అయిన ఎంపీని సన్మానించడం తప్పుగా అన్నప్పుడు ఒక ఎంపీని నేను తయారు చేయడం తప్పెందుకు అవుతుంది ఇది పాయింట్ కరెక్ట్ కానీ ఒప్పుకుంటే మరి మన కిరీటం పడిపోతుంది కదా అని లేని కిరీటాల కొరకు బాధపడి న్యాయమైనటువంటి రాజకీయ పోరాటాన్ని కూడా అడ్డొస్తూ ఉన్నారు సిగ్గుచేటు 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 నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సేవకులు చాలామంది మొన్న పోయిన ఎన్నికల్లో మా సంఘాల చేత ఓట్లు ఇస్తామని బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నారు సిగ్గు శరణ లేదు అసలు సిగ్గులే కూడా నాన్నబద్ద ప్రవక్త అంటున్నారు నాకు తెలియదు అనుకున్నారా ఒక జాతీయ రాజకీయ పార్టీని నడిపిస్తున్నా నేను మొన్న పంజాబ్లో కూడా మా ఒక ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ గారు కాంటెస్ట్ చేశాడు ఎనిమిది వేల ఓట్లు వచ్చినా ఆయనకు జాతీయ మొత్తం ఏం జరుగుతుందో తెలుసు జహీరాబాదులో పాస్టర్లు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకోలేదా గుండెలు మీరు చేసుకొని చెప్పండి ఎవరైతే గ్రాహం స్టేజ్ను చంపారో ఎవరైతే రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో డానియల్ రాజ్ ఐజక్ రాజ్ ఎంతో మందిని చంపారు అనేక మంది క్రైస్తవ నాయకులను చంపి చర్చీలు ఓలగొట్టి నాశనం చేస్తున్నటువంటి పార్టీ దగ్గర సిగ్గు లేకుండా వీళ్ళు సంఖలో బైబిల్ పెట్టుకొని డబ్బులు మింగారండి మా మా సంఘలతో ఓట్లు ఇస్తామని మళ్ళీ నాకు చెప్తారు క్రైస్తవుడికి రాజకీయం ఎందుకోట ఎందుకంటే మరి కళ్ళు తెరవబడే కార్యక్రమం సగంలో ఆగిపోయింది వీళ్ళకి మనమందరం కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం ప్రతి క్రైస్తవుడి మనోనేత్రాలు రెండవసారి తెరవబడాలి ప్రతి భారతీయుడి మనోనేత్రాలు రెండుసార్లు తెరవబడాలి ప్రతి భారతీయ పౌరుడి పౌరురాలి మనోనేత్రాలు రెండుసార్లు తెరవబడాలి ఆల్రెడీ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి కళ్ళు తెరవబడ్డ క్రైస్తవ సమాజం కళ్ళు రెండోసారి తెలవబడ తెరవబడాలి అప్పుడు సత్యాన్ని చూడగలుగుతారు న్యాయాన్ని ఒప్పుకోగలుగుతారు రెండవసారి ప్రతివారి మనోనేత్రాలు తెరవబడకపోతే ఎవరు సత్యంలోకి రారు న్యాయాన్ని ఒప్పుకోరు జాతి బాగుపడదు ఆఖరికి వాడే బాగుపడదు నేను ప్రకటిస్తున్నాను ఎవరైతే సత్యానికి విరోధంగా పోరాడుతున్నారు క్రీస్తు రాకడలో మీరు భయంకరమైన తీర్పు ఎదుర్కోబోతున్నారు జాగ్రత్త ఇప్పటికీ మారు మనసు పొందండి రంజిత్ఫిర్ గారి మీటింగ్లోకి జనాలు వెళ్ళొద్దు చేయొద్దు అని మీరు ప్రకటించుకొని చేసుకొని మీరు ఏమి పకలించలేరు ఏం చేస్తారని నేను తలుచుకుంటే గ్రౌండ్ అంతా ఒక ఒక పిలిపిస్తే నా పరువుతో ముడిపడ్డ బాబు అందరూ వచ్చేసేయండి నా అభిమానులు మొత్తం వచ్చేస్తారు మీరు తెచ్చుకోవాలంటే డబ్బులు ఇచ్చి రావాలి మాకు అక్కర్లేదు వచ్చి డబ్బులు ఇస్తారు జనం ఇప్పటికైనా నాయకులు మారు మనస్సు పొందండి దేవా నా కన్నులు తెరువు న్యాయంగా ఆలోచించడం నాకు నేర్పించమని అడగండి లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళడమే కష్టం ప్రతి ఒక్కరూ నీతిగల న్యాయాధిపతి అని యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడి నమ్మకమైన మంచి దాసుడ అనిపించుకున్నట్లుగా అందరి మనోనేత్రాలు రెండవసారి తెలవబడాలని రెండవసారి తెరవబడిన మనోనేత్రాలతో అందరూ ఎత్తబడాలని మనం ప్రార్థన చేస్తూ ముగించుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనువు ఎండవాన లనియు జడిసి ఎంత కాలము మూలనుందువు కండలను మన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా కండలను మన్నా ఏ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా క్రైస్తవుడా కదలి రావయ్యా కలుషాత్ములకు శిలువ శక్తిని చాటవేమయ్యా నీతికై భక్తాది వరులిల్లా నిజ విశ్వాసము నిలుపుకున్న పోరాడిరే చాలా కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరకు గలరం పముల కోతలు కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరకు గలరం పముల కోతలు పెత్తములు కొరడాల దెబ్బలు పై చీలే దేహము పోలలాడెను రక్తము భువిపై క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా ఆది సంఘము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి భూసి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి భూసి అగ్నిని మూర్తించి కాల్వంగా ఆ సంఘమిచ్చే అధిపతి అప్పుడే నశించే అగ్నిని మూర్తించి కాల్వంగా సంఘమిచ్చే అధిపతి అప్పుడే నశించే క్రైస్తండా కదలి రావయ్యా శక్తిని కలుషాత్ములతో సకల క్రైస్తవ సంఘాల సభ్యులు విశ్వాసులు క్రైస్తవులు ఆలోచించుకోండి లాస్ట్ బస్ అయ్యాక ఏడు బస్సులు ఉంటాయి ఫస్ట్ బస్సు కంటే ముందు బస్సు ఉంటుందని చెప్పి తిక్క బోధకుల దగ్గర పెరుగుతారా లేకపోతే సమంజసంగా సత్యాన్ని ప్రకటించే ప్రవక్త దగ్గర పెరుగుతారా మీరు ఆలోచించుకోవాలంతే దేవుడి మీ కళ్ళు తెరిపించునుగాక ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధి తండ్రి నాయకుల నీకులు నీ ప్రజలు సత్యంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు అడ్డుబండలుగా తయారైనారు వాళ్లను ప్రేరేపిస్తున్న దుష్ట శక్తులను ఏసునాములు గద్దించి బంధించి పారద్రోలుతున్నాము తండ్రి వారు వీరని తేడా లేకుండా సకల డినామినేషన్ల క్రైస్తవ సంఘాలు రెండవసారి కూడా కళ్ళు తెరిపించబడి సత్యమును న్యాయమును చూడగలిగేందుకు సహాయం చేయండి నా ప్రియతమ మాతృదేశంలో పుట్టిన ప్రతి భారతీయ సోదరి సోదరుడు రెండుసార్లు వారి మనోనేత్రాలు వెలిగించబడి సత్యదేవుని ఆరాధిస్తూ న్యాయంగా నడుచుకుంటూ సహాయం చేయండి మా దేశాన్ని భూతల స్వర్గంగా మార్చండి ఏసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరివచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి మనోనేత్రాలకు స్పష్టమైన దృష్టి ప్రసాదించునుగాక అమీన్ అమీన్ అమీన్